హాయ్ ఫ్రెండ్స్, నేను మీరాజ్. మీరు చూస్తున్నారు రాజ్ టెక్ టూల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మీ ఆండ్రాయిడ్ మొబైల్కి ఓవర్ హీటింగ్ ప్రాబ్లం ఉంటే నేను చెప్పే టిప్స్ని అయితే ఫాలో అయ్యి ఆ ప్రాబ్లమ్ని అయితే మీరు సాల్వ్ చేసుకోవచ్చు అండి. దీనికంటే ముందు మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ సింబల్ పైన ట్యాప్ చేసి అలానే ఆప్షన్ మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడైతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తానో ఫస్ట్ మీరే నా వీడియోస్ అయితే చూసి తెలుసుకోవచ్చు అండి. మీరు యూజ్ చేస్తున్నది కీప్యాడ్ మొబైల్ అయినా ఆండ్రాయిడ్ మొబైల్ అయినా ఈ సొల్యూషన్స్ అయితే సేమ్ ఒకే విధంగా ఉంటాయండి. కాకపోతే కీప్యాడ్ మొబైల్ అయితే మల్టీటాస్కింగ్ ఆప్షన్ అయితే ఉండదు, ఆండ్రాయిడ్లో అయితే ఉంటుంది. ఇంచుమించుగా రెండింటికి ఒకే సొల్యూషన్స్ అండి. మీరు కీప్యాడ్ యూజ్ చేస్తున్న ఆండ్రాయిడ్ మొబైల్లో అయినా ఈ టిప్స్ అయితే మీరు ఫాలో అయ్యి మీ మొబైల్ని పవర్ హీటింగ్ ప్రాబ్లం నుంచి అయితే సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ గురించి తెలుసుకుందామండి. మీరు ఏదైనా ఒక యాప్ని యూజ్ చేస్తున్నా లేకపోతే యూజ్ చేయకుండా ఉన్న మీ మొబైల్ హీట్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసుకోనండి. మీరు యాప్ యూజ్ చేసేటప్పుడు మీ మొబైల్ ఓవర్ హీటింగ్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే వెంటనే యాప్ని అయితే మీరు అన్ఇన్స్టాల్ చేసి మొబైల్ని అయితే రీస్టార్ట్ చేసి చూడండి అండి. మీకు ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. లేకపోతే మీరు ఎప్పుడు యూజ్ చేస్తున్నా మీ మొబైల్ సేమ్ ఇదే ప్రాబ్లం రిపీట్ అవుతూ ఉంటుంటే ఇప్పుడు నేను చెప్పే టిప్స్ని అయితే ఫాలో అవ్వండి. అదేంటంటే ఫస్ట్ మనం చూసుకుంటే మల్టీటాస్కింగ్ అండి. ఇదేంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆండ్రాయిడ్ మొబైల్లో అమెజాన్లో కానీ ఆహా యాప్లో కానీ మీరు మూవీస్ని అయితే వాచ్ చేస్తున్నప్పుడు మీ ఫ్రెండ్స్ ఫేస్బుక్ నుంచి కానీ వాట్సాప్ నుంచి కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ కొన్ని నోటిఫికేషన్స్ పంపించినప్పుడు మీరైతే బ్యాక్గ్రౌండ్లో ఆ మూవీస్ని ఉంచేసి వచ్చిన మీకు వచ్చిన ఆ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అయితే చూస్తానికి ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి మీరు అక్కడ చాటింగ్ కూడా చేస్తారు వాళ్ళకి రిప్లైగా. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు మల్టీటాస్కింగ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మీ ప్రాసెసర్ పైన ఫస్ట్ అయితే బర్డెన్ పడుతుందండి. వర్క్ అనేది ఎక్కువగా మీ ప్రాసెసర్ చేయాల్సి ఉంటుంది. మీ ప్రాసెసర్ ఎప్పుడైతే హెవీ వర్క్ చేస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా మీ మొబైల్ అనేది హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీ మొబైల్ ఓవర్ హీటింగ్ స్టార్ట్ అయిందో మీ మొబైల్లో ఇక అన్ని ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అవ్వటం మొదలవుతుందండి. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు మల్టీటాస్కింగ్ని అవాయిడ్ చేయాలండి. మల్టీటాస్కింగ్ యూజ్ చేయడం ఆపేసేయాలి. ఇప్పుడు మీరు మూవీస్ చూసేటప్పుడు మీకు ఫోన్ కాల్స్ కానీ లేకపోతే ఇట్లానే ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ ఫేస్బుక్ నుంచి కానీ వాట్సాప్ నుంచి కానీ మీకు ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మీరైతే మీరు చూస్తున్న మూవీని ఫస్ట్ క్లోజ్ చేసేయండి. ఆ యాప్ని క్లోజ్ చేసేసి మీకు వచ్చిన ఫోన్ కాల్ని కానీ మెసేజ్ని కానీ రిసీవ్ చేసుకొని అది కూడా యూజ్ చేయడం అయిపోయినాక ఆ ఫేస్బుక్నైనా వాట్సాప్నైనా ఇన్స్టాగ్రామ్నైనా ఫోన్ కాల్నైనా బ్యాక్గ్రౌండ్లో ఉంటే వాటిని అయితే ఆ యాప్స్ని క్లోజ్ చేసేసి ఇంకో యాప్లోకి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఇట్లా మీరు ఎప్పుడైతే మల్టీటాస్కింగ్ని అవాయిడ్ చేస్తారో మీ మొబైల్ ఓవర్ హీటింగ్కి గురవుతుంది. ఇది ఫస్ట్గా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మీరు గేమ్స్ని ఆడేటప్పుడు మీ మొబైల్ హీట్ అవుతూ ఉంటుంది. ఇది జనరల్గా అందరు మొబైల్లో జరిగేదే. అట్లా కాకుండా ఓవర్ హీటింగ్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటుంటే మీరు ఆ గేమ్ని అన్ఇన్స్టాల్ చేసుకుంటే మంచిది మీ మొబైల్ నుంచి. తర్వాత ఇంకో నెక్స్ట్గా ఇంకో మీరు ఏం చేయాలంటే మీ మొబైల్కి అప్డేట్ ఇవ్వకపోతే ఫస్ట్ మీరైతే మీ మొబైల్కి అప్డేట్ ఇవ్వడానికి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇలాగ ఎవరైతే అప్డేట్ ఇవ్వకుండా ఉంటారో ఆటోమేటిక్గా వాళ్ళ మొబైల్స్ అనేది ఓవర్ హీటింగ్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంది. చెప్పాను కదా ఇందాక, ఎప్పుడైతే మీ మొబైల్ ఓవర్ హీటింగ్ ప్రాబ్లం రావటం మొదలవుతుందో ఇక మీ పీసీబీలో మీ సర్క్యూట్ బోర్డులో ఆటోమేటిక్గా ఒకటి ఇట్లా ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవ్వటం మొదలవుతుంది. సో కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్కి మీ ఆండ్రాయిడ్ మొబైల్కి అప్డేట్ ఇవ్వకపోతే అప్డేట్ అయితే ఇచ్చేయండి. అప్డేట్ ఇచ్చేసిన తర్వాత మీ మొబైల్ని రీస్టార్ట్ చేసి చూడండి. మీకు ఆ ఓవర్ హీటింగ్ ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన అన్నీ మీరు ఫాలో అయ్యారు, అంతకుముందు చేసేసారు. ఇంకా దీంట్లో ఇంకా ఉన్నాయండి. అవి ఏంటంటే మీరు బ్లూటూత్ని యూజ్ చేస్తున్నప్పుడు బ్లూటూత్ని యూజ్ చేసి మీరు సాంగ్స్ కానీ మూవీస్ కానీ వింటున్నా చూస్తున్నా మీ వర్క్ అందులో అయిపోయిన తర్వాత వాటిని అయితే ఫస్ట్ క్లోజ్ చేయాలి. అదేవిధంగా వైఫైని యూజ్ చేస్తున్నా వైఫైని యూజ్ చేయడం అయిపోయినాక వైఫైని అయితే ఆపేసుకోవాలి. తర్వాత
మీరు ఏదైనా ట్రావెలింగ్లో ఉన్నా లేకపోతే ఏమైనా యాప్స్ యూజ్ చేసేటప్పుడు మీకు లొకేషన్ పర్మిషన్ అయితే అడుగుతుందండి. మీరు లొకేషన్ ఆన్ చేసుకున్న తర్వాత వెంటనే యాప్ని యూజ్ చేయడం అయిపోయినాక మీరు లొకేషన్ అయితే ఆఫ్ చేసుకోవాలి. లొకేషన్ మీరు ఆన్ చేసుకు ఉంచితే మీ మొబైల్ అయితే ఎక్కువగా ఓవర్ హీటింగ్ అయితే అవుతుందండి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, మీ ప్రాసెసర్ పైన బర్డెన్ ఎక్కువ పడితే మీ ప్రాసెసర్ ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్గా ప్రాసెసర్ ఎప్పుడైతే ఎక్కువ వర్క్ చేస్తుందో మీ మొబైల్ ఆటోమేటిక్గా ఓవర్ హీటింగ్ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుంది. సో కాబట్టి మీ మొబైల్లో లొకేషన్ ఆన్ చేస్తున్నా ఇమీడియట్గా మీ లొకేషన్ అయితే ఆపేసుకోనండి. పర్మిషన్స్ అన్ని ఇచ్చిన తర్వాత, మీరు యూజ్ చేసే యాప్కి లొకేషన్ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత, ఇవన్నీ చేసినా మీరు మీ మొబైల్ అదే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తే ఇంకా మీకు స్టిల్ ప్రాబ్లం ఉంటే పవర్ హీటింగ్ ప్రాబ్లం, ఇప్పుడు నేను చెప్పే ఈ టిప్స్ని యూజ్ చేసి మీ మొబైల్ని రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి. అదేంటంటే మీ సర్క్యూట్ బోర్డులో పీసీబీలో ఫస్ట్ కాంపోనెంట్స్ అన్నీ వన్ బై వన్ అన్నీ చెక్ చేసుకుంటారనండి. వచ్చిన తర్వాత మీకు మీ సర్క్యూట్లో ఎక్కడో చోట మీ సర్క్యూట్ అనేది బ్లాక్ అవుతుంది, ఎక్కడైతే బ్లాక్ అయిందో అక్కడ మీరు కాంపోనెంట్ అనేది చెక్ చేసుకోవాలి. అది రెసిస్టర్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే అసెంబ్లీ కెపాసిటర్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా కాయిల్ అయినా ఫెయిల్ అయి ఉండొచ్చు. మీ సర్క్యూట్ బోర్డులో మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకొని మీరు కాంపోనెంట్ అయితే రిమూవ్ చేయాలి మీ మొబైల్ మీ పీసీబీ నుంచి మీ సర్క్యూట్ బోర్డులో నుంచి. మీరు ఎప్పుడైతే ఆ కాంపోనెంట్ని రిమూవ్ చేశారో అప్పుడు మీరు మొబైల్ని ఆన్ చేసి చేసుకుంటే ఆన్ చేసి చూసుకుంటే మీకు 90% ఈ ఓవర్ హీటింగ్ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. ఇంకా మీకు ఇంకా మీరు డీప్ బెయిల్ వర్క్ చేస్తానంటే మీరు ఇట్లా అన్నీ చెక్ చేసుకొని మీ కాంపోనెంట్స్ని ఫెయిల్ అయిన కాంపోనెంట్స్ని షార్టింగ్ ఉన్న కాంపోనెంట్ని మీరు ఎప్పుడైతే మీ పీసీబీ సర్క్యూట్ బోర్డులో నుంచి రిమూవ్ చేసినా ఇంకా స్టిల్ మీకు ప్రాబ్లం అలానే ఉంటే ఆ నెక్స్ట్ స్టెప్లో మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీ పీసీబీ బోర్డుని అయితే చేంజ్ చేయటమే అండి. మీ లాజిక్ బోర్డుని అయితే కొన్ని కొన్నిసార్లు మనకి ఈ లాజిక్ బోర్డు అందుబాటులో ఉండదు, ఎందుకంటే అలాంటి పీసీబీని మనకి దొరకవచ్చు దొరకపోవచ్చు. అప్పుడు మీరేం చేస్తారంటే ఎక్కడైనా రిపేర్ షాప్కి వెళ్ళి మీ మొబైల్ చూపించి ఈ పీసీబీ దొరికిద్దా లేదా అనేది మీరు వాళ్ళకి కొంత మనీ ఇచ్చి మీకు అందుబాటులో ఉంటే పర్చేజ్ చేసుకొని మీ మొబైల్కి అయితే సెట్ చేసుకుంటే ఈ ఓవర్ హీటింగ్ ప్రాబ్లం అయితే మీరు అవాయిడ్ చేసుకోవచ్చు అండి మీ మొబైల్కి అయితే. ఇదండి ఈరోజు మన వీడియో, ఓవర్ హీటింగ్ ప్రాబ్లం నుంచి మీరు ఎలా మీ మొబైల్ని సేవ్ చేసుకోవాలి అనేది అయితే.